బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ తలైవి. తమిళ ప్రేక్షకులు, సినీ అభిమానులు పురచ్చి తలైవిగా పిలుచుకునే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి సినీ నటి జయలలిత జీవిత కథ ఆధారంగా సినిమా రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ తో పాటు ట్రైలర్, సాంగ్ కి ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ పాన్ ఇండియా మూవీని April 23న విడుదల చేయడానికి చిత్ర బృందం ప్లాన్ చేసినా రిలీజ్ డేట్ దగ్గర పడేసరికి కరోనా సెకండ్ వేవ్ తాకిడి ఎక్కువైంది. దాంతో తప్పని పరిస్థితుల్లో ఈ సినిమాని వాయిదా వేశారు మేకర్స్. అయితే తాజాగా తలైవి తమిళ వెర్షన్ కి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కంప్లీట్ చేసినట్టు ప్రకటించారు మేకర్స్. ఈ మూవీని సెన్సార్ బోర్డు వారు క్లీన్ యూత్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు తెలిపారు. అలాగే ఇతర భాషల్లోనూ సెన్సార్ కు పంపించబోతున్నారు. అన్ని చోట్ల థియేటర్లు తెరుచుకుని కొంత ఊపు రాగానే ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు మేకర్స్. విజయేంద్ర ప్రసాద్ అందించిన ఈ సినిమా కథలో తమిళ రాజకీయాలను జయలలిత ఎలా శాసించగలిగింది, అమ్మగా ఎలా ఎదిగి ప్రేక్షకుల మనసులో సుస్థిర స్థానం సంపాదించుకుంది, ఆమెకు ఎన్జీఆర్ కు మధ్య ఉన్న ప్రేమానుబంధం, సాన్నిహిత్యం ఎలా ఉంటుంది వంటి ఆసక్తికరమైన విషయాలను తనదైన శైలిలో రూపొందించబోతున్నాడు దర్శకుడు ఏఎల్ విజయ్. కాంట్రవర్సీలతో వార్తల్లో నిలిచే కంగనా ఈ సినిమాతో ఎన్ని సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.